హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్పిన్ ఎడ్యుకేషన్. మనకి రీసెంట్ మొత్తానికి తెలంగాణ మోడల్ స్కూల్ టీచర్స్ ట్రాన్స్ఫర్ సంబంధించి బిగ్ బ్రేకింగ్ అప్డేట్ వచ్చింది. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో మోడల్ స్కూళ్ళ టీచర్లను బదిలీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అయితే జూన్ మొదటి వారంలో బదిలీ ప్రక్రియ చేపట్టనుంది. టీచర్ల నియామకం తర్వాత బదిలీ చేపట్టడం ఇదే మొదటిసారి. అయితే రాష్ట్రంలో మొత్తానికి 194 మోడల్ స్కూల్ ఉండగా ఇందులో 2833 మంది టీచర్లు పనిచేస్తున్నారు. అయితే బదిలీలో భాగంగా వీరిని జీవో నంబర 317 ద్వారా కొత్త జోన్లు మల్టీ జోన్లు కేటాయించాల్సి ఉంది. అయితే ఇక్కడ రాష్ట్రంలో టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ అన్ని చర్యలు తీసుకున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలియజేశారు. మొత్తానికి మోడల్ స్కూల్స్ అండ్ కేజీబీవీలు ఇతర టీచర్ల బదిలీలు పదోన్నతుల ప్రక్రియ త్వరలోనే ప్రారంభిస్తామని తెలియజేశారు. సో మోడల్ స్కూల్ కాకుండా మిగతా జనరల్ స్కూల్ కావచ్చు, జడ్పిహెచ్ఎస్ వంటి స్కూళ్ళలో కూడా బదిలీ ప్రక్రియ చేపట్టేటువంటి ఆస్కారం అయితే ఉంది. మొత్తానికి సబితా ఇంద్రారెడ్డి అయితే రీసెంటే దీనికి సంబంధించి అప్డేట్ ఇచ్చారు. మొత్తానికి అయితే మొదటి రౌండ్లో మోడల్ స్కూల్ టీచర్స్ సంబంధించి ట్రాన్స్ఫర్ ఆర్డర్స్ ఆల్రెడీ త్వరలోనే రిలీజ్ చేస్తామని చెప్పేసి అప్డేట్స్ ఇన్ఫర్మేషన్ అని తెలియజేశారు. మొత్తానికి ఇది మంచి అంటే ఎంతో కాలంగా ఎదురు చూసినటువంటి మోడల్ స్కూల్ అభ్యర్థులకి, ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుంచి ఒకే చోట పని వర్క్ చేసినటువంటి వాళ్ళకి చాలా మంది దఫాలుగా అడిగినప్పటికీ ప్రభుత్వం స్పందించలేదు. బట్ ఇవాళ ఇన్ఫర్మేషన్ మాత్రం నిజంగా టీచర్ ఉద్యోగులకు నిజంగా మంచి అవకాశం అని చెప్పొచ్చు. సో మొత్తానికి త్వరలోనే మొత్తానికి 2833 మోడల్ స్కూల్ టీచర్ను బదిలీ చేయబోతున్నామని చెప్పేసి, ట్రాన్స్ఫర్ చేయబోతున్నామని చెప్పేసి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలియజేయడం. ఓకేనా? ఇది మొత్తానికి మోడల్ స్కూల్ టీచర్ సంబంధించి వచ్చినటువంటి బ్రేకింగ్ అప్డేట్. దీంతోపాటు మిగతా స్కూళ్ళు జడ్పి స్కూల్స్ కావచ్చు, ఇతర స్కూళ్ళలో కూడా ట్రాన్స్ఫర్ బదిలీ ప్రక్రియ అనేది త్వరితగతిన వేగవంతం చేస్తామని కూడా సబితా ఇంద్రారెడ్డి తెలియజేయడం జరిగింది. ఓకేనా? అందరికీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.